ఏది మన హైదరాబాద్లో ఉన్న కళాకారులను ఎక్కడ వాడకుండా స్థానిక టాలెంట్ని ఉపయోగించుకుంటున్నాం. అద్భుతమైన చూస్తుంటే ఎలా ఉందంటే, నాకు తెలిసి అమెరికాన్ గారు చేసిన సినిమా దంగల్ దంగల్ లాగా ఇక్కడ కూడా లోకల్ టాలెంట్ తీసుకుని చాలా అద్భుతంగా చేశారు. అందుకే ఫ్రేమ్ టు ఫ్రేమ్ చాలా బాగా చేశారు. అందులో ఒక మంచి, ఎందుకంటే మాకు ఒక శ్రీహరి మాకు బాగా మిత్రుడు. శ్రీహరిని చూసి మేము డైలాగ్ ఎలాగా దాని మీద గ్రిప్ ఎలా ఉంటారు అవన్నీ నేర్చుకున్నాడు. నా దగ్గర చెప్పేవాడు అన్న, నేను మీకు చెప్పేంతలోనే కాదు, ఆ డబ్బింగ్ చెప్పేటప్పుడు నాభిలోంచి రావాలి అది అనేవాడు. అలాగా తను నాభిలోంచి మాట్లాడితేనే అవుట్పుట్ వస్తుంది అంత అద్భుతంగా. కోకో గురించి మీరు మొత్తం సినిమా ట్రైలర్ మొత్తం వేయక్కర్లేదు రమేష్ గారు, ఓన్లీ కోకో సచిన్ టెండూల్కర్ ఆడాడు ఇలాగ ఉంది కోకో అంటే. కోకో ఆటలో ఎంత గ్రిప్ ఉందా, ఎంత సింహం ఉందా, మెదడుకి ఎంత పదం ఉందా, ఇవన్నీ ఆ స్లోగన్ చాలు. ఏ కోకో ప్లేయర్ అయినా ఈ స్లోగన్ని రింగ్ టోన్గా పెట్టుకోవాలి. అలాగే రధిరా టీము అద్భుతంగా. ఇప్పుడు ఏంటంటే ఎవరో ఏదైనా ఒక అడుగు ముందు పడితేనే ఇంత సుదీర్ఘ యాత్ర జరుగుతుంది సినిమా ప్రయాణం. సో ఫస్ట్ అటెంప్ట్ 100 రన్స్ కొట్టినట్టు చక్కగా చేశాడు దర్శకుడు రమేష్కి, అలాగే నిర్మాతలకి నటీనటులకి. ఎందుకంటే మంచి కళాకారులు ఉన్నారు దీంట్లో, వీళ్ళందరికీ మీ అందరికీ మంచి పేరు రావాలి, మంచి అవకాశాలు రావాలి. అలాగే సినిమా దర్శకుడు మంచి సినిమాలు, ఆ వెంకటేశ్వర స్వామి దయతోటి ఆ నిర్మాతలకు కూడా మంచి డబ్బులు రావాలి. సో సినిమా రిలీజ్ రోజున ఫస్ట్ చూసేది నేను ఇక్కడ ఉంటాను కాబట్టి నేను చూస్తాను సినిమా. సో ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్. ఓం నమో వెంకటేశ్వర.